యాక్షన్ కామెన్ వచ్చి కుమ్మయ్ అంతే అద్ది అంతే కుమ్మయ్ అడ్డో రమాన్ పక్క జరిగిన యాక్షన్ కామెన్ వస్తున్నాడు నిద్రలో కూడా యాక్షన్ కామెన్ చాకోబీస్ గురించి తలుచుకుంటున్నావా వీడి గోరకి నాకు పొద్దు పొద్దునే మిల్క్ వచ్చేసింది ఫ్రెండ్స్ సరే ఏం చేద్దాం ఎలాగో నేను లెక్చాను కదా ఇక వెళ్ళి మిల్క్ ప్యాకెట్స్ న్యూస్ పేపర్ అయితే తీసుకువచ్చేద్దాం లేకపోతే మా మావి ఇంట్లో ఒక పని కూడా చేయట్లేదు నువ్వు దండగరా రోబోట్ గా అంటాడు ఎందుకు వచ్చిన లేరా బాబు ఈ చాప్ అరే జాబ్ గార్డ్ని తీసుకెళ్దా ఉండే తోడికి జాబ్ గార్డ్ కూడా లేడు నేను ఒక్కనే వెళ్ళాలా ఎప్పుడు ఈ నోబితా తగడు ఎప్పుడు వస్తాడో ఏంటో సమ్మర్ ఎప్పుడు వస్తో ఏంటో వీడు మళ్ళీ అయితే హాలిడేస్ మా ఇంటికి అయితే వచ్చేస్తాడు జింగి జింగిజికారే అమ్మయ్య మిత్రులారా మీరు ఇంకెవరన్నా లైక్ చేయకపోతే ఫాస్ట్ గా లైక్ చేయండి నా దగ్గర లేదు సైకిల్ కానీ సైకిల్ అమ్మో బాబు పక్కకి జరిగే పదాం అబ్బా ఇప్పుడు మిల్క్ ప్యాక్ వరకు వెళ్ళాలి సర్లే నా తయ్య ఉంటే అంత బాగుండో ఆ గ్రాని దొంగ మాంది అది ఎప్పుడు చూసినా నాగే అధ్యక్ష తీసుకెళ్ళిపోతుంటుంది ఈసారి ఏదో పోలీసుకి చెప్పాలి ఐడియా లిటిల్ కదా లిటిల్ సింగేస్తాను ఇది ఏంటి అయినా ఇది రాత్రి సమయం కాదు కదా అది దయ్యేమై ఉండదులే దగ్గరికి వెళ్ళి నువ్వు పట్టపగలు కూడా తిరుగుతున్నావేంటి నువ్వే నాది ఉన్నటి దగ్గరికి వెళ్ళి టచ్ చేసాను

చె అంటే మీ ఇంట్లో ఆడుకునే కుక్క అనుకున్నావా రా నిన్ను మొక్కల మొక్కలుగా తినేస్తా కానీ నాకు ఆశించాను సరే ఆగు నిన్ను నా మంత్రాలతో ఒక అష్టదిబ్బంధనం చేసి బంధిస్తా

గ్రాణి ను విక్క రే డుర్మన్, ఈ వేంద్ర డుర్మన్. మామయ్య ఈ గ్రాణి, గ్రాణి ని రక్తం వచ్చేలా కొర్తను మామయ్య కుడిని పెట్టమంటిలా బంధించేసింది మామయ్య బయటికి రాలు పోతి నేను ఇక్కడే పడిని ఇక్కడే పడిని మామయ్య ఏంటి గ్రాణి ఎందుకు? ఎందుకని డుర్మణిలా బంధించావ్? మరి ఎందుకు వదిలే పెట్టు గ్రాణి? విడిచి పెట్టాలంటే నాకు శించాని అప్పగిస్తావా? ప్లీజ్ గ్రాని దయచేసి నీకేం కావాల చెప్పు నువ్వు ఏం చెప్పినా చేస్తాం ప్లీజ్ అంతే కన మా డుర్మణిని వదిలే పెట్టు. ఆ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావ్? ఇప్పుడు మీకు ఒక meకొక ఛాలెంజ్ ఇవ్వబోతున్నా. ఇది కానీ విని ఉండబోతుంది ఎందుకంటే ఈ ఛాలెంజ్ నీకు వాటర్లో ఉంటుంది ఎయిర్లో ఉంటుంది అలాగే అంతరిక్షంలో కూడా ఉంటుంది నీ ముందు కనిపిస్తున్నాయి కదా అదే టెన్ డాలర్ హండ్రెడ్ డాలర్ థౌసండ్ డాలర్ టెన్ థౌసండ్ డాలర్ వన్ ల్యాక్ డాలర్ వన్ మిలియన్ డాలర్ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ని గెలిస్తే మీ డూరవాణి నీకు విడిచిపెడతా నేను నా గృహానికి వెళ్ళిపోతా మా అప్పుడే వెహికల్ తీసుకొని సిద్ధమైపోయారా సరే ముందు చిన్న స్టాస్క్ తో ప్రారంభమిద్దాం అక్కడ కనిపిస్తుంది కదా పది డాలర్లు దాంట్లో వెళ్ళి నించోండి ఇది ఇది బహు కష్టమైనది ఇది కంప్లీట్ చేయండి చూద్దాం ఏయ్ గ్రాని నువ్వు అలాగే చూస్తుండు మాయ మీరు పోనండి మాయ పోనండి హా ఇటువంటి రైల్వే ట్రాక్స్ ని మనం ఎన్నో కష్టమైనది దాటి కంప్లీట్ చేసి చూపించా ఇదో లక్కి ఏంటి కంప్లీట్ చేయండి మా కంప్లీట్ చేయండి అలాగే రషించన్ కాని మన డోరమన్ సరే ఎలాగైనా సరే ఇప్పుడు ఈ డోరమన్ కోసం ఈ పెన్న మావయ్య ఎలాగైనా సరే ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయబోతున్నాడు అరే ఏంట్రా ఈ ఛాలెంజ్ ఎంత కష్టంగా చేసింది రే క్రితం సారీ మనం తీసుకున్న ఛాలెంజ్ కంటే ఇది ఎంత ఏటవాలుగా ఉందో అవి నాకు చాలా భయంగా ఉంది ఇందాక స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ఇంటి బాబు ఇంత ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాం అమ్మ అమ్మ మా ఎక్కడ చూడండి ట్రాక్ అబ్బు జగ్రత జగ్రత మా అమ్మ ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నాం మా ఇంటిని కళ్ళు ముచ్చుకుంటున్నాం మీరు ఎలా అయితే అలా పోని విని పోని మా అయ్యా మీ మీద అయితే నాకు నమ్మకం ఉంది కానీ కిందకి చూస్తే భయం అరే నువ్వే భయపడక రక్షించాన్ సరే సరే నువ్వు కళ్ళు అయితే మూసుకో ఈ పెన్నమ్మ అరే అయిపోయిందిరా చూడు చూడు కళ్ళు తెరిచి చూడు ఇక్కడికి వచ్చేసాం ఛాలెంజ్ దగ్గరికి వచ్చేసాం రా ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం చూడురా రా కళ్ళు చూడు విడు డిపోతున్నాడు ఆయన చెప్పింది కదా మీరు ఎలాగెల పొనుడి పొనుడి వచ్చేసామా మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏమాత్రం భయం లేకుండా స్టార్ట్ చేసారా కానీ ఇప్పుడు చూడు ఇటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఇంటి లోపలికి అయితే వెళ్తున్నాం రే షింఛాన్ నా మాటిని నువ్వు కళ్ళు మూసుకోవడమే బెటర్ రా ఎందుకంటే ఇప్పుడు కనుక చూస్తే ఖచ్చితంగా నీకు సుస్సు పోసేసుకుంటావు రే కళ్ళు మూసుకొని ఏంటి మామయ్యేసి చూపించుకుంటారంటారా సరే ఇప్పుడు చూడండి షీించాను కళ్ళు తెరుచుకుని బాబు కింద చూస్తే భయం వేస్తుంది కళ్ళు తెరుచుకొని మొత్తం అంతా చూస్తాడు మీరు పోనుండీ మామయ్య మీరు పోనండి మీరు భయపడకండి ఓకేనా మీరు చూడండి భయపడే హెల్మెట్ వేసుకున్నారు షీంచాను అసలు భయమే లేదు కలికి స్పెట్సే కాదు నెత్తికి హెల్మెట్ కూడా వేసుకోను ఏంటి మామయ్య భయపడ్డారు ఏంటి వెళ్ళలేకపోతున్నారు నాకు భయపడద్దు అన్నారు మీరెందుకు భయపడుతున్నారు వచ్చు బాబోయ్ మామయ్య చూసారు ద్రాని జాగ్రత్త అమ్మా మావయ్య అన్నిటి మర్చిపోయాను మనకి ఎటువంటి సమస్యలు వచ్చిందా సరే మీరు ఒక మంత్రం చెప్పారు కదా ఆ మంత్రం చెప్పేది మావయ్య ఓ మేం మంత్రం ఓకే ఓకే రక్షించాను సరే కానీ నా మాటిని నువ్వు కళ్ళుతో పాటు నోరు కూడా మూసుకుంటే సరిపోద్ది లేకపోతే నేను భయపడతానంటావేంట్రా ఈ బండి ముందుకు కదిలితే కదా అమ్మా మిత్రులారా ఇక్కడ చూడండి ఎంత కష్టంగా ఉందో ఆల్ రైట్ అరే రే కిందకి జారిపోతున్నాం అనుకునే లోపల మళ్ళీ అయితే పైకి అయితే వచ్చేసాం ఓకే చూడండి మిత్రులారా ఎంత కష్టంగా ఉందో నేను ఇంత కష్టంగా వెళ్తుంటే వీడు నన్ను అంటాడా ఇంత లేడుగానే షింఛన్ గాడు చూసారా షించాన్ ఎలా వచ్చేసాను ఎండింగ్ పాయింట్కి ఇదే రా అక్కడ కనిపిస్తుంది కదా ఆ పర్పుల్ కలర్ మార్కు అక్కడికి వెళ్తే ఇంకా వచ్చేసినట్టే ఆల్ రైట్ మొత్తానికి మనం టెన్ డాలర్స్ కూడా కంప్లీట్ చేసేసాం హు రే హిప్ డాలర్స్ కూడా కంప్లీట్ ఎన్ని పడతాను ఇప్పుడు వెళ్ళి ఆ 1000 డాలర్స్ నిం చేంరా నీకు పడిపాత ఇప్పుడు వెళ్ళండి వెలడి ఇది కంప్లీట్ చేయంరా ఊరి నాయనా ఊరే సించా అనవసరంగా దానికి గుద్దినట్టున్నాంరా ఓ అమ్మో ఎక్కడ తీసుకొచ్చి పడేసింది అరే కింద అయితే రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి వన్ సెకండ్ ఇక్కడైతే మనకి స్టాప్ అని కనిపిస్తుంది అమ్మా కనిపించేసింది రైల్వే ట్రాక్ ఊరే చూసావా వామ్మో హెలికాప్టర్ కూడా వెళ్తుందా అవును హెలికాప్టర్ అంటే గుర్తొచ్చింది మన డోరామన్ వాడు బాంబు కాప్టర్ ఇచ్చి నన్ను స్కూల్ కి చాలా త్వరగా పంపించేవాడు లేట్ అయినప్పుడు అలా మా యా వెళ్ళండి అమ్మా ఇంత ఐట్లా వచ్చావ్ ఏంటి ఇవి చెప్పిస్తున్నారు గ్రాని మా యా ఏమైంది మా మళ్ళీ పైకింది అరే రే రే కళ్ళ ఆ అమ్మా కిందికి ఎలా వచ్చేసారు మా దీనికి బ్రేక్ లేమ లేమ ఏంటి బ్రేక్ లేండి ఏంటి మా యా చేస్తున్నారు ఆ నా మాటిని నోరు మూసుకోవడమే బెటర్ రా కాసేపు నోరు మూసుకుంటావా ఓకే మిత్రులారా ఇప్పుడు చూడండి ఎంత ఏటవాల్గుందో అరే ఏంటిది ఇంత పెద్ద బిల్డింగ్ మీద ఇటువంటి స్టంట్స్ అంటే ఒక్క పెనస్టర్ వల్లే సాధ్యమవుతుంది అవుతుంది రేషించాన్ చాలా జాగ్రత్తగా పట్టుకో మనకి ఎక్కడుందో తెలియదురా ఎండింగ్ పాయింట్ కానీ ఇలా బిల్డింగ్స్ బిల్డింగ్స్ దాటుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నా అరే ఇక్కడ ట్రాక్స్ కూడా మాయం చేసింది ఆ గ్రాని వామో గ్రాని నువ్వు మామూలు గ్రానివి కాదువే బాబు ఇక్కడైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశాడు ఓకే మనం ఇప్పుడైతే వెళ్ళిపోవచ్చు మిత్రులారా ఇటువంటి ట్రాలీస్తో చేయడం మీకు నచ్చిందా లేదా దీన్నే అంటారు రోలర్ కోస్టర్ వెహికల్ అని ఈ రోలర్ కోస్టర్ వెహికల్ ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయండి అండ్ సించాన్ నీకు నచ్చిందా లేదా చెప్పు మావయ్య నాకేంటి మనం చూసే పిల్లలందరికీ నచ్చుతుంది ఏమంటారు పిల్లలు మీ అందరికి నచ్చిందా లేదా కామెంట్స్ చెప్పండి అలాగే వీడియోని మీ మిత్రులందరితో షేర్ చేయండి హే వచ్చేసాం మావయ్య అదిగోండి పర్పుల్ కలర్ మార్క్ కనిపించిందంటే అది ఎండింగ్ పాయింట్ కదా ఇప్పుడు మన గ్రాండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం

రే మనం ఎక్కడ ఉన్నావు చూసావా సస సముద్రం దగ్గర ఉన్నాం కొంప తీసి ఇక్కడ నుంచి కింద పడితే కంతే ఒరే సముద్రం లోపల నుంచి వెళ్ళాలి వామ్మో సొర చేపలు వస్తే కంతే షించన్న మాట నువ్వు కళ్ళు మూసుకున్నా అలాగే మామయ్య జాగ్రత్త జాగ్రత్త పోనండి అమ్మయ్య మొత్తానికి అయితే వచ్చేసాం మామయ్య ఇదేంటి ఇక్కడ ఫ్యాన్లు పెట్టింది ఇంతసేపు ఇటువంటి ఫ్యాన్లు చూడలేదు వామ్మో ఇదే టెన్ థౌసండ్ డాలర్స్ ఛాలెంజ్ అంటే

అరే షించాన్ రి 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 పట్ట పట్ట పట కరెక్ట్ టైం కిందలో పడాలన్నమాట అది లెక్క అరే ఇది కూడా ఎండింగ్ కాదా వామ్మో ఇక్కడ చూడండి ఏరే ఉందంటే ఆ రైల్వే ట్రాక్ అయితే కనిపించింది అంటే ఇప్పుడు ఈ ట్రాక్ మీద వెళ్ళాలి ఆల్ రైట్ అరే కింద చూసా షించాన్ ఎడం వైపు మనకి ఇంకా చాలా కనిపిస్తున్నాయి రైల్వే ట్రాక్స్ వామ్మో ఓకే ఓకే ఫస్ట్ దాని నుంచి తప్పించేసుకున్నాం సెకండ్ దాని నుంచి సెకండ్ దాని నుంచి కూడా తప్పించేసుకున్నాం అండ్ ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోతున్నాం రక్షించాను ఓకే మూడో ఫ్యాన్ అండ్ నాలుగో ఫ్యాన్ అండ్ ఐదో టర్బైన్ నుంచి కూడా తప్పించేసుకున్నాం ఆల్ రైట్ ఎస్ మొత్తానికైతే ఇది ఎండింగ్ కదా వామో

దీని ఎండింగ్ పాయింట్ ఎక్కడుందిరా బాబు నాకు అసలు ఏమర్థం కావట్లేదు చూడండి ఓ ను జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి షించాను కమాన్ కమాన్ షించాన్ ఓకే ఓకే మిత్రులారా ఓకే రో షించాను నువ్వేం కంగారు పడ మాకు ఓకే పిల్లలు మీరు అందరూ అయితే కామెంట్ చేయండి అరే చూసారా ఓ ఈ అలల తాటికి నా వెహికల్ అయితే అదుపు తప్పి వాటర్లో పడిపోతే ఇక అంతే ఈ సముద్రం లోపల నుంచి మనం తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు ఓకే ఓకే నేను ఇప్పుడైతే బోస్టర్ అయితే వాడబోతున్నాను

ఈ మంత్రం ఉంది కాబట్టి బతికిపోయాంరా ఈ ఓం భీంపెన్నం మంత్రం కనుక నేను కనిపెట్టకపోయింటి ఆ అరుషి నాకు ఈ మంత్రం చెప్పకపోయింటి ఈరోజు మనం ఖచ్చితంగా ఈ లోయలో పడి ఓం పెన్నాం అరే 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 రే రేషించే జాగ్రత్త అయ్యా జస్ట్ మిస్సు ఈ మంత్రం వల్ల మనం రా ఈ మంత్రం వాడుతున్నట్టు గ్రాణికి అస్సలు ఏ మాత్రం కూడా తెలిసి ఉండదులే అమ్మయ్యా ఈ గర్తల నుంచి రా చూసావు అక్కడ ఎన్నెన్ని గర్దలు తిరుగుతున్నాయో వామ్మో ఇవన్నీ ఆ గ్రాని గర్తలేరా కిందకు చూడాలంటేనే భయంగా ఉంది మిత్రులారా నేనైతే ఇప్పుడు తప్పించుకోవాలి ఇక్కడ నుంచి బస్ వెళ్ళిపోయాను పోస్టర్ వాడైతే వెళ్ళిపోయాను నూనూ నో 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 జారిపోతుంది జారిపోతుంది అమ్మయ్యా మూ తప్పించుకో తీసుకున్నాం ఇప్పుడైతే ఒక చెక్ పాయింట్ అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి ఇంకా ఏంటి ఇప్పుడు అలా కిందకు వెళ్ళాలా వామ్మో ఇన్ని ఘనంగా దాటాలంటే నాకు చాలా భయంగా ఉంది అక్కడ చూసేవారు క్షీంచని గడతలు ఎలాగ ఉన్నాయో ఓం భీం పెనాం ఓం భీం పెనాం పైకి వెళ్ళిపోవాలి హా అమ్మయ్యా వచ్చేసాం రక్షించాను అవును మావయ్య వామో నీ మంత్ర గనక లేకపోతే అంతే మనం ఓకే ఓకే జాగ్రత్త ఇప్పుడు మనం సెకండ్ చెక్ పాయింట్ వచ్చినట్టున్నాం మామే జాగ్రత్తగా వెళ్ళండి అరే 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 ఏం జరుగుతుంది మా ఇంటి క్రాస్ కి వెళ్తున్నారు జాగ్రత్తగా వెళ్ళమని చెప్తుంటే అలాగే వెళ్ళరు షించా నువ్వు కాసేపు నోరు మూసుకోమని చెప్తున్నా బురి అది నోరు లేకపోతే క్వశ్చన్ బ్యాంక్ కరా ఇందాక నుంచి అన్ని క్వశ్చన్లు వేస్తానే ఉన్నావు అక్కడ చూడు ఎన్ని ఉన్నాయో ఫ్యాన్లు వామ్మో ఇదేంట్రా ఎంత ఆట వేలగుంది ఊరి నాయన ఓం బీం పెన్నాం ఎక్కడ కింద పడిపోకూడదు వెళ్ళిపోలి 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 వచ్చేసాం 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 షించాన్ మనం అయితే దగ్గరకైతే చేరుకున్నాం ఓకే 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 అమ్మయ్య ఈ ఫ్యాన్ కూడా దాటేసాం ఇక వెళ్ళిపోబోతున్నాం రా రెడీ త్రీ టూ వన్ మొత్తానికైతే పై వరకైతే ఆ ఈ ఫ్యాన్ ఏంటి ఇంత పెద్దగా ఉంది రే 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 వెళ్ళిపోలు వెళ్ళిపోలిపో అమ్మయ్యా తప్పించేసుకున్నాం రా బాబు ఇప్పుడు ఇక్కడ లోయలో పడిపోతున్నాం వన్ టూ త్రీ యర్స్ ఎస్ అది పెన్న అంటే హా గ్రాని అస్సలే ఇక్కడికి రాలేదు అమ్మయ్యా ఇంకా వెళ్ళాలా ఇంకెంత దూరం వెళ్ళాలరా బాబు వామ్మో మిత్రులారా చూడండి ఎస్ ఈ ఫ్యాన్ నుంచి కూడా దాటేశాం ఇప్పుడు చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో ఈ డ్రింక్స్ పడి ఇప్పుడు మేము కిందకి వెళ్ళబోతున్నాం షించానికి గట్టిగా పట్టుకో ఇక్కడ పైకి వెళ్ళలేపోతున్నాం ఇప్పుడు మేము పోషణ పడుతున్నాం అలాగే దగ్గరికి వెళ్ళి వామ్మ ఇదేంటి పెద్ద బావిలా ఉంది అమ్మా హ మావయ్య వచ్చేసినట్టున ఆ ఇక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళాలా ఇదేం ఛాలెంజ్ మావయ్య వన్ ల్యాక్ ఛాలెంజ్ నిజంగానే చాలా కష్టంగా ఉంది ఇంకెంత దూరం మావయ్య అదే వచ్చేసారు చించాను రోడ్డు మాకు ఓకే ఓకే మిత్రులారా మనం ఇప్పుడైతే చూడండి పిల్లలు ఇప్పుడైతే నేనైతే ఎండింగ్ పాయింట్కి అయితే చేరుకోబోతున్నాను నాకు తెలిసి ఎస్ ఎస్ వచ్చేసా ప్రశ్నించాను నువ్వేం భయపడకు ఆల్ రైట్ ఇప్పుడైతే లోపలికైతే ఆ ఏంట్రా ఇంకా ఉందా వామో గ్రాణి ఈ వన్ లాక్ డాలర్స్ ఛాలెంజ్ ఇంత కష్టంగా ఉంది ఇక మనకి వన్ మిలియన్ డాలర్స్ రే గర్థొచ్చేసిందిరా మన దగ్గరికి ఇక వన్ మిలియన్ డాలర్స్ అంటే టెన్ లాక్ డాలర్స్ ఇంకెంత కష్టంగా ఉంటుంది వామ్ ఊహిస్తేనే చాలా భయంగా ఉంది ఎక్కడికి వెళ్తుందో ఏంటో ఫస్ట్ ఏమో ఇంటి మీదకి ఓం ఓంబి అమ్మ మళ్ళీ ఎక్కడికైతే స్పాణ ఏమో ఆ చెక్ పాయింట్ దగ్గరికి వచ్చాంరా ఫస్ట్ ఏమో ఇంటి మీద నుంచి వెళ్ళింది తర్వాత నీళ్ళలో నుంచి వెళ్ళింది తర్వాత బిల్డింగ్ మీద నుంచి ఇప్పుడేమో అడవిలో నుంచి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఎక్కడి నుంచో నాకైతే తెలియట్లేదు కానీ ముందైతే మనమైతే చెక్ పాయింట్ లోపలికి వెళ్ళిపోతున్నాం అమ్మ గ్రాని నిజంగానే నీకు దన్నం పెట్టాలా తల్లి వన్ లాక్ డాలర్ ఇంత కష్టంగా ఇచ్చావేంటి మరి చెప్తే విన్నావా నువ్వు మీ ఢోరవాన్ని మీకివ్వాలంటే షించాన్ని నాకు వదిలేసెలు షించాన్ని తినేస్తా తినేస్తా ఇప్పుడు వన్ మిలియన్ డాలర్స్ తాను కంప్లీట్ చేయి అప్పుడు మీ ఢోరమాను షించాన్ని మీ ఫ్యామిలీ అందరిని వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోతా ఇహ ఆ ఆ ఆ అయ్యా ఏంటి అక్కడికి మనం ఏంటి అంతా మావయ్య అది అది నేను సోషల్ స్టడీస్ లో చదువుకున్న భూమి గ్రహంలో ఉంది మావయ్య మనం ఎక్కడ ఉన్నాం మావయ్య పడిపోతామే మనం ఉంది చంద్రబాబు దావ్ ఓం భీం పెన్న అంపై కిలిపోలి అమ్మయ్య వచ్చేసాం బాబు ఒరే 1 మిలియన్ డాలర్స్ అంటే ఖచ్చితంగా ఇది మన ప్రాణం మీదకి వచ్చేది అయినా పర్వాలేదు నా ప్రాణం పోయినా పర్వాలేదు డోరమ్మని ఎలాగైనా సరే నేను కాపాడుకుంటా అలాగే నిన్ను ఆ గ్రాని చేతుల నుంచి కాపాడుకోవాలంటే ఈ వన్ మిలియన్ డాలర్స్ ఛాలెంజ్ కంప్లీట్ చేసి తిరుగుతాడు రా పెన్నో స్టార్ ఆల్ రైట్ మిత్రులారా ఇక్కడ చూడండి పిల్లలు ఓకే మొదటి ఫ్యాన్ నుంచి అయితే తప్పించేసుకున్నాం అరే దీని ఎండింగ్ ఎక్కడుంది అసలు దీని ఎండింగ్ ఎక్కడుంది నాకైతే కనిపించట్లేదు అరే నాకు తెలిసి నాకు తెలిసి మనం ఇలా భూమిని అయితే చేరుకోవాల్సి ఉంటుందేమో ఓకే ఓకే ఏదైతే అదేంది ముందైతే మనమైతే కంప్లీట్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం ఆల్ రైట్ మొత్తానికి మూడు ఫ్యాన్లు అయితే నేను దాటేసాను మిత్రులారా ఏ జరుపు జరుపుతుంది ఓకే ఓకే ఇలా జారుకుంటే వెళ్ళాలనుకుంటా అంతే రే పడిపోతున్నాం జాగ్రత్తగా పట్టుకో రషించాను నాకైతే డౌట్ కొడుతుందిరా మనం ఈ మంత్రం వాడుతున్నట్టు అయినా గ్రానికి తెలిసి ఉండదులే ఎందుకంటే మన ఈ మంత్రాన్ని ఇప్పటికే చాలా సార్లు అయితే వాడం అది ఇప్పటికూడా ఒక్కసారి కూడా పసిగట్టలేకపోయింది ఓకే ఓకే రషించాను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాడు మీ మామయ్య ఓకే ఓకే పిల్లలు మీరందరూ అయితే లైక్ చేసేసేయండి ఇంకెవరైనా కామెంట్ చేయకపోతే ఫాస్ట్గా కామెంట్ చేయండి పెన్న స్టార్ గెలవాలి డోరోమన్ విడిపించాలని కామెంట్ చేయండి హ్యాష్ ట్యాగ్ సేవ్ పెర్నన్ స్టార్ హ్యాష్ ట్యాగ్ కీలు గ్రాని అని కామెంట్ చేయండి ఆల్ రైట్ అరే ఇప్పటి వరకు నుంచి నా ఫ్యాన్ లో చూశాను ఇప్పుడు చూడరా అప్పుడు కూడా ఫ్యాన్లు తిరుగుతున్నాయి అక్కడ అవును వామ్మో మావయ్య మన అసలే ఉంది భూమి మీద కూడా కాదు ఏకంగా అంతరిక్షంలో ఉన్నాం ఇక్కడ నుంచి కింద పడే లోపల మన ఎముకలు పడతాయి తప్పిచ్చి మన బాడీలో లో ఒక కండ కూడా కింద పడదనుకుంటా అమ్మో ఇక్కడ ఏలియన్స్ ఉంటాయంటే నిజమేనా వామ్మో జాగ్రత్త త్వరగా త్వరగా కనిపిస్తుంది మావయ్య ఏలియన్స్ వస్తే కంతి నాకు టెక్స్ట్ బుక్ లో చూస్తేనే ఏలియన్స్ భయపించింది మావయ్య జాగ్రత్త టెక్స్ట్ బుక్ లో చూస్తున్నప్పుడు ఏలియన్స్ ని భయం భయంగా ఉండేది ఇప్పుడు రియల్ గా చూడాలా ఏంటి మామయ్య త్వరగా కంప్లీట్ చేయండి నేను కళ్ళు మూసుకుంటే నాకు భయం వేస్తుంది ఓకే ఓకే నేను అయితే కంప్లీట్ చేస్తున్నా ఏలియన్స్ ఆ ఏలియన్స్ లాంటివి ఏం రావలేరా ఏలియన్స్ వచ్చినా సరే వాటిని ఇట్టే అంతం చేయగలం అరే రే ఓం బీమ్ పెనమ్ అమ్మయ్య మొత్తానికైతే గాడిలోకి అయితే వచ్చేసాం రేషించా నీకేమైనా ఆకలిగా ఉందా ఇదిగోరా అమ్మో వద్దులేరా ఇది గ్రాణి పెట్టిందా ఏంటది పొరపాటున ఇది తింటే మనం అలా కుక్కలా మారిపోతాం వద్దొద్దులేరా బాబు అమ్మో ఇలాంటిది ఒకసారి నేను తిన్నాను రా అంతే పందిలా మారిపోయాను మా ఏది ఇప్పుడు ఒకసారి కానీ ఏంటి ఇటువైపు అసలు మనం ఎటు నుంచి వెళ్తున్నాం నాకైతే చాలా కన్ఫ్యూజ్ ఉంది కామెంట్ కామెంట్ చేసి మన చెప్పండి బెస్ట్ అని చేయండి ఓకే ఓకే నాకు సపోర్ట్ చేస్తున్న పిల్లలందరికీ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు ఓకే ఇప్పుడైతే వెళ్ళాలి అరే ఇప్పుడు ఎలా దాటాలి ఆల్ రైట్ ఇంకా అరే ఆ రైట్ సైడ్ కనిపిస్తుంది షిన్చాన్ అదే రేండింగ్ పాయింట్ అంటే మనం ఇప్పుడు ఈ కష్టమైన ఈ ర్యాంపులన్నిటినీ అలాగే ఈ రోలర్ కోస్టర్ రైడ్ని కూడా కంప్లీట్ చేసేస్తాడు ఈ పెనస్టార్ ఆల్ రైట్ దీని నుంచి తప్పించుకోవాలి అవట్లేదు అవట్లేదు ఆల్ రైట్ అయిపోయింది అమ్మయ్యా ఏంటి ఇంకా ఉందా రే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయిరా నాకు ఇక్కడ ఆక్సిజన్ కూడా అందట్లేదు ఊపిరి ఆడట్లేదురా షిన్చాన్ షిన్చాన్ కళ్ళు తిరుగుతున్నాయి షిన్చాన్ మాట్లాడు మావయ్య మావయ్య నాకు అసలు ఊపిరి ఆక్సిజన్ ఆడట్లేదు మామయ్య మామయ్య స్పేస్లో ఆక్సిజన్ ఉండదా మావయ్య త్వరగా ఎర్తికి తీసుకెళ్ళిపోండి మావయ్య మావయ్య కళ్ళు తిరుగుతున్నాయి ఏ షిన్చాన్ షిన్చాన్ అబ్బా వీడు స్రో తప్పి కోల్పోయాడు వీడికి ఆక్సిజన్ అందుకు విడి స్రో తప్పి కోల్పోయాడు అరే షిన్చాన్ స్పేస్లో లో మనకి తగినంత ఆక్సిజన్ ఉండదురా అందుకే అనుకుంటా ఈ గ్రాని వన్ మిలియన్ డాలర్స్ కంప్లీట్ చేసి చూద్దామంది అమ్మో అంటే మనకి ఇక్కడ ఆక్సిజన్ అంతక మన ప్రాణాలు విడిచేస్తాం కదా అదే దానికి కావాలనుకుంటా అయినా పర్వాలేదు ఎలాగన్నా సరే నాకైతే ఊపిరి ఆడట్లేదు మిత్రులారా టార్గెట్ చూస్తే కింద ఉంది మనకైతే ఫినిష్ లైన్ అయితే లెఫ్ట్ సైడ్ కింద ఉంది ఇప్పుడు అక్కడ వరకు చేరుకోవాలి అలాగే మన షించానికి ఊపిరి ఎందులో చేయాలంటే త్వరగా మనమైతే ఎరతయితే వెళ్ళిపోవాలి మన డోరోమాన్ని కాపాడుకోవాలి ఇవన్నీ కావాలంటే ఈ షించాన్ ఈషించాన్ ఈ పెనల్ స్టార్ ఈ ఈ రోలర్ కస్ట్ ర్యాంప్ ఛాలెంజ్ని అయితే కంప్లీట్ చేయాలి ఈ వన్ మిలియన్ డాలర్ని అయితే కంప్లీట్ చేయాలి ఎస్ ఎస్ కంప్లీట్ చేసేస్తా కంప్లీట్ చేసేస్తా ఎలాగైనా సరే వీటిని పూర్తి చేసేస్తాను పిల్లలు మీరైతే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేసి మీ మిత్రులందరితో కలిసి చూడడానికి అయితే ట్రై చేయండి ఇటువంటి ర్యాంప్ ఛాలెంజ్ని కంప్లీట్ చేయగలిగేది ఒకే ఒక ధీరుడు ఆ ధీరాది వీరుడు మన పెన్ స్టార్ నేనేనండి మీ పెన్ స్టార్ని ఆల్రైట్ అక్కడ కనిపిస్తుంది కదా టార్గెట్ పాయింట్ అక్కడికైతే వెళ్ళాలి ఇదేంట్రా వామ్మో రోలర్ కోస్టర్ లా ఉంది ఓకే ఓం భీం పెనా ఆ గది లెక్క మొత్తానికైతే అరే గాల్లో నుంచి అయితే కిందకైతే పడిపోయాం ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇదేంటి ఎంత ఎత్తుగా ఉంది ఊహ ను వామ్మో ఇక్కడ నుంచి పడితే ఇక అంతే పాపం షించానైతే శ్రో కోల్పోయాడు డూరమ్మని ఎలా ఉన్నాడో ఏంటో వాడు పొద్దున్న నుంచి ఏం తినలేదు అప్పుడే రాత్రి అయిపోయింది ఒక్క నిమిషం ఇక్కడ స్పేస్లో కాబట్టి టైం చాలా త్వరగా గడుస్తుంది అంటే మన ఎర్త్లో ఇంకా పగలయి ఉంటుంది అనుకుంటే నాకు తెలిసి ఓకేలే ఏదైతే అది అయింది మనమైతే చేరుకున్నాం ఆ ఏంట్రా ఇంకా చాలా దూరం వెళ్ళాలా నేను ఇదే ఎండింగ్ పాయింట్ అనుకున్నానే వామ్మో చూడండి మిత్రులారా పిల్లలు ఇది చాలా కష్టంగానే ఉంది వన్ మిలియన్ డాలర్లు అంటే ఏంటో అనుకున్నా వెళ్ళిపోతున్నా 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 ఇక్కడ నుంచి అలా దూకేద్దాం ఆల్ రైట్ ఓం భీం పెన్నాం ఎస్ ఎస్ వచ్చేసాం వచ్చేసాం అమ్మయ్యా మనం అయితే చేరుకున్నాం మిత్రులారా ఓకే 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 వెళ్ళిపోవాలి 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 ఈ ఛాలెంజ్ని ఎంత కంప్లీట్ చేసేసి వెళ్ళిపోవాలి ఓం భీంపెనా ఎస్ ఎస్ ఏంటి ఇంకా ఉందా రే నాకైతే వచ్చేస్తుంది నాకైతే అస్సలు ఆ ఊపిరి ఆడట్లేదు పాపం షించాన్ ఏం చేయాలి ఎస్ ఎస్ నేనైతే కంప్లీట్ చేయాలి ఇంకొంత దూరమే ఎలాగైనా సరే నా కళ్ళు మూతలు పడవకుండా చూసుకోవాలి వచ్చేసాం అరే కింద చూడండి సూర్యుడు ఉన్నాడు మనమైతే ఇప్పుడు మూడు మీద ఉన్నట్టున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం మన గ్రహానికి వెళ్ళాలంటే ఆ చెక్ పాయింట్ దగ్గరకైతే వెళ్ళాలి ఆ టార్గెట్ పాయింట్ దగ్గరకైతే వెళ్ళాలి అప్పుడే అప్పుడే మనం మన గ్రహానికైతే చేరుకోగలం వచ్చేసాం వచ్చేసాం కొంత దూరమే అనుకుంటా అత్తి అదిగో మనకైతే టార్గెట్ పొజిషన్ అయితే కనిపిస్తుంది ఓ నో ఏంటి బ్లేడు ఎక్కడ చూసినా ఈ ఫ్యాన్ బ్లేడ్స్ కనిపిస్తున్నాయి ఆల్ రైట్ పాప మనిషి గాడు ఆక్సిజన్ అందక స్పేస్లో అలానే ఎదురుపోతున్నాడు ఎలాగైనా సరే వీడిని బతికించాలంటే ఇప్పుడు మనం ఎర్త్కి తీసుకెళ్ళాలి ఎడతలు అయితే మనకి తగినంత ఆక్సిజన్ ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడైతే అరే ఏంట్రా ఇన్ని వంకలు ఉన్నాయి ఇంకెంత దూరం వెళ్ళాలి ఎన్ని ఫ్యాన్లు దాటాలి వామ్మో ఏంటే గ్రాని ఇటువంటి ఛాలెంజ్ నేను ఎప్పుడు చూడలేదు ఓరి దేవుడా స్పేస్ స్పేస్లో ఉన్నాం కదా అయినా గ్రాని తిట్టినా కానీ దానికి ఏం వినిపించదులే రా బాబు ఇంకొక ఫ్యాన్ లాస్ట్ ఫ్యాన్ దీన్ని దాటేస్తే ఇక మనం వెళ్ళిపోవచ్చు మన టార్గెట్ చేరుకోవచ్చు ఆ తర్వాత మనం మన డూరం కాపాడుకోవచ్చు అమ్మ ఓం భీం పెన్నం ఆఖరి ఫ్యాన్ దీన్ని దాటేస్తే సరిపోతుంది కదా దాటేసాం హి పిపు రే రే షించాన్ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు షించాన్ మనం చేరుకోబోతున్నాం మన గమ్య స్థానాన్ని మనం చేరుకోబోతున్నాం మన డోరమాన్ని మనం కాపాడుకోబోతున్నాం ఏంటి డోరమాన్ ఎక్కడ ఎక్కడ నా ఫ్రెండ్ డోరమాన్ ఎక్కడ మావయ్యా మావయ్యా కంప్లీట్ చేసేసారా మావయ్యా నాకు బ్రెడ్ లో త్వరగా ఎత్తు తీసుకెళ్ళండి మావయ్యా మావయ్యా అలాగే అలాగే శింజన్ ను కంగర పడకు ఇప్పుడే వెళ్ళిపోబోతున్నాం ఎర్త్ మీదకి అయితే వెళ్ళిపోబోతున్నాం ఆల్ రైట్ yes yes ఏ గ్రాని చూసావా

నువ్వు ఓ మేం పెనమనే మంత్రం వాడు కాబట్టి మీ టోరం మీకు విడిపించే అచ్చుకోవట్లేదు ఇ ఆహా ఆ వాడితో పాటు నిన్ను నీతో పాటు చేశాను అందరినీ తినే పోతున్నాయి ఇప్పుడు హి ఆ ఆ ఆ ఆ ఆ అహ్ మిమ్మల్ని వదిలిపెట్టను మిమ్మల్ని వదిలిపెట్టండ్రా ఏంటి కానీ ఎలా అంటున్నావు నేను నేను అంటే అది వాడు నా తప్పే కానీ కానీ ఇంకొక ఛాలెంజ్ ఇవ్వు ఖచ్చితంగా ఈసారి అసలు ఓమి పరిమైన మంత్రం వాడు ఖచ్చితంగా కంప్లీట్ చేశాను కానీ మమ్మల్ని తినద్దు మా డోరమాన్ని వదిలి మా చించాన్ని వదిలి ప్లీజ్ కానీ ఇంకో ఛాలెంజ్ ఇవ్వు సరే అయితే సిద్ధంగా ఉండు ఇంకొక రోలర్ కోస్టర్ రైడ్ ఛాలెంజ్ అయితే సిద్ధంగా ఉండు ఇప్పుడు అతి పెద్ద టవర్ మీద నుంచి మీరు ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి మీరు చనిపోతారు నాకు ఆహారం అయిపోతారు